అంటే ఈ మధ్యకాలంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇక్కడ ఏదైతే కేలై నుంచి ఒక కాల్వ తీసుకొచ్చి మధ్యగడ్ల వరకు తీసుకొచ్చిన కాల్వ ఏదైతే ఉందో ఆ కాల్వ చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవతల కొడతారు జాగ్రత్త ఆ కాల్వ పరిశీలిస్తే ఆ కాల్వ మొత్తం ఎక్కడికక్కడ నాసిరకంగా అడావుడిగా చేసినట్టు కనిపిస్తూ ఉంది క్లియర్గా. కానీ ఆ కాల్వ వల్ల ఈరోజు పడ్డ అధిక వర్షాల వల్ల ఏమైందంటే ఆ కాల్వ కింద కాల్వ ఎక్కడికక్కడ గండ్లు పడడం వల్ల తీవ్రంగా అంటే ఆ కాల్వ కింద పంటలు పండించుకుంటున్న వర్చేన్లు ఉన్నాయన్ని కూడా మొత్తం తీవ్రంగా నష్టపోయిండ్రు. రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎంతో కష్టపడి వేల రూపాయల పెట్టుబడి పెట్టుకొని రైతులను ఈరోజు రైతులు వాళ్ళు నాటేసుకుంటే ఈరోజు ఎక్కడికక్కడ ఈ గండ్లు పడి కాల్వలు దిగిపోయి మొత్తం చేన్లని కొట్టుకుపోయి మొత్తం చేన్లు మొత్తం నాశనమైన విధంగా కనిపిస్తూ ఉంది. మొత్తం డ్యామేజ్ జరిగింది, పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. కానీ ఇక్కడ రైతులు చెప్తా ఉన్నది ఏంటంటే రైతులు మా దృష్టికి తీసుకురావడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చి మొత్తం విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ పంటలు మొత్తం దెబ్బతిని ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కానీ అధికార పార్టీ అది కాకుండా అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి రైతులు పడుతున్న బాధలను పట్టించుకోకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ తెగిపోయిన కాల్వలు కూడా రైతులే వాళ్ళ సొంత డబ్బులతోన మళ్ళీ అందరు కలిసి డబ్బులు వేసుకొని వాళ్ళకు వాళ్ళే సొంత డబ్బులతో ఈ మరమ్మతులు కూడా కట్ట మరమ్మతులు చేసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది, గొప్పలు చెప్తా ఉంది, ఎక్కడ రైతులు ఇబ్బందులు పడ్డా మేము రైతులను ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ కాదు, మొత్తం దేవరకాదు నియోజకవర్గంలో చాలా ప్లేస్లలో రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ అధిక వర్షాల వల్ల ఎక్కడికక్కడ పంటలు కొట్టుకపోతూ ఉన్నాయి, పంటలు నాశనం అవుతూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు క్షేత్ర పరిశీలన చేసి రైతులు ఎక్కడ నష్టపోతున్నారు, రైతుల పంటలు ఎక్కడ దెబ్బతింటున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు ఎక్కడ చూసినా ఏడైతే నిండిన కడ పోయి పూలు చల్లి ఫోటోలు దిగుతున్నారు తప్ప ఇక్కడ స్థానికంగా ఎక్కడ ఇబ్బందులు పడతా ఉన్న రైతులను మాత్రం ఎక్కడ పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రైతుల తరఫున మేము ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా కూడా మేము పోయి అక్కడ పోయి పరిశీలించి ఆ పంటలు నష్టపోయిన విధానాన్ని మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పటిదాకా ఎవరు అధికారులు రాకపోవడం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే స్వయంగా భూత్పూర్ ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు ఇప్పుడు ఏమనంటే సార్ మేము మా కింది సా అధికారులను పంపించి ఖచ్చితంగా రైతులకు జరిగిన నష్టాన్ని మేము అంచనా వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఇప్పటివరకు ఎవరు రాలేదని మేము చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా మేము అధికారులను ఒకటే కోరుతా ఉన్నాము. రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడంతా చిన్న సన్నకారు రైతులు, ఒక్కొక్కరు ఎకరము అర్ధెకరము రెండు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ఇప్పుడు తెలుసు మీరు అందరు కూడా ఈరోజు ఒక ఎకరం నాటేసుకోవాలంటే మినిమం 20 నుంచి 25 వేల రూపాయల పెట్టుబడి వస్తూ ఉంది. ఒక్కొక్క కూలీకి ఈరోజు కూలీకి ఒక కూలి మనిషి తెచ్చుకోవాలని కూడా 1000 రూపాయలు ఒక కూలి మనిషికి ఇచ్చి అంత కష్టపడి ఈరోజు పంటలు వేసుకొని ఇక్కడ వాళ్ళు ఇలా కష్టపడి పంటలు పండించుకుంటున్నప్పుడు ఇట్లాంటి డ్యామేజ్ అయినప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అధికారులు వెంబడే స్పందించి ఇక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి వాళ్లకు తొందరలోనే ఆ జరిగిన నష్టానికి సంబంధించిన నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రైతుల పక్షాన ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ రైతుల పక్షాన రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆందోళన చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి ఇమ్మీడియట్లీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న రైతులు మెయిన్ వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఈ కాల్వ ఎక్కడికక్కడ తెగిపోవడం వల్ల వాళ్ళకి రాకపోకలు కూడా బంద్ అయ్యి వాళ్ళు అవతలికి ఉతలికి పోయే పరిస్థితి కూడా లేకుండా రైతులందరూ ఎంతో తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా అట్లీస్ట్ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆయనకు సంబంధించిన కింది స్థాయి నాయకులను కూడా ఇక్కడ పంపించి పరిశీలన చేయకపోవడము చాలా దురదృష్టకరమైన చర్య. ఇప్పటికైనా ఆలోచన చేయండి, ఇక్కడ టీఆర్ఎస్ మాటలు ఒకటే మాత్రం చేతలలో ఎక్కడ కూడా కనిపిస్తలేరు. రైతులు ఎంతో ఇబ్బందులు పడతా ఉంటారు. అక్కడ నుంచి నేను 3 కిలోమీటర్ల మేర నేనే నడుచుకుంటూ వచ్చినా ఎక్కడ కూడా యువతల నుంచి అవతలకి కట్టలు తెగిపోవడం వల్ల ఈ కాలువ తెగిపోవడం వల్ల అవతలకి దాటే పరిస్థితి కూడా లేదు. రైతులు అవతల పొలాలు ఉన్నాయి, యువతల పొలాలు ఉన్నాయి, దానివల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే మరమ్మతులు చేసి రైతులకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.